లేని ఆచార్య మరో క్రేజీ హీరోతో మల్టీ స్టార్ చేయబోతున్న రానా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ ఇంట్రెస్టింగ్ రూమర్ల సంగతేంటో అసలు ఇవి ఎంత నిజమో చూద్దాం టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో రూమర్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి వాటిలో అందరూ అట్రాక్ట్ అవుతుంది ట్రిపుల్ ఆర్ కొత్త రిలీజ్ డేట్ గురించి రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ చరణ్ లీడ్ రోల్స్తో పాటు హాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ కూడా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు అంతకుముందు అనౌన్స్ చేసింది కానీ థియేటర్లు ఇంకా సరిగా ఓపెన్ చేయకపోవడంతో రిలీజ్ వాయిదా వేసుకుంది ట్రిపుల్ ఆర్ టీం అయితే అటు మహారాష్ట్రలో కూడా థియేటర్లు ఓపెన్ అవడంతో కొత్త పోస్టర్తో ఆర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తానని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఓ రూమర్ నడుస్తోంది ఆల్రెడీ భీమ్లానాయక్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు ఆల్రెడీ రెండు సినిమాలు షూట్ చేస్తున్న పవర్స్టార్ ఈ దసరాకే హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ను కూడా స్టార్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది మరి అప్పుడే ఈ సినిమాను మొదలు పెడితే ఈ రెండు సినిమాల ఏంటని ఆలోచిస్తున్నారు ఫ్యాన్ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ తమిళ్ స్టార్ హీరో విజయ్ కలిసి ఆడియన్స్ కి కనిపిస్తారని మీడియాలో రూమర్ చక్కర్లు కొడుతోంది వంశీ పైడిపల్లి విజయ్ కాంబినేషన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఓపెనింగ్ కి వంశీకి మంచి ఫ్రెండ్ అయిన మహేష్ బాబు అటెండ్ అవుతారని ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆచార్య అడ్రస్ లేడంటూ న్యూస్ వైరల్ అవుతోంది చిరంజీవి చరణ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన పాటతో పాటు మెగాస్టార్ బర్త్డేకి కూడా సరిగా అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కోపంగా ఉన్నారని టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో మల్టీ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే రానా వరుస పెట్టి మల్టీ స్టారర్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ వెంకటేష్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న రానా ఈసారి మరో క్రేజీ హీరోతో స్టారర్ చేయడానికి రెడీ అయ్యారట వర్ స్టైల్ యాక్టర్ శర్వానంద్ తో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేయడానికి రానా ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది సో యువర్ సో హాట్ అని ఇంగ్లీష్లో తెగ పాటలు పాడిన కన్నడ కస్తూరి ఇప్పుడు మాస్ ఊర మాస్ క్యారెక్టర్ చేస్తోంది హీరోయిన్ అంటే గ్లామరస్ గా ఉండాలన్న కాన్సెప్ట్ నుంచి క్యారెక్టర్ కోసం అసలు అందం అక్కర్లేదంటోంది శ్రీవల్లి రష్మిక టాలీవుడ్ లో హీరోయిన్గా హీరోయిన్ గా రష్మిక హడావుడి చేస్తోంది వరుస పెట్టి గ్లామరస్ రోల్స్ చేస్తున్న రష్మిక రూట్ మార్చి డీ గ్లామర్ క్యారెక్టర్స్ లో కనిపిస్తోంది సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం అంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపిస్తోంది రష్మిక పుష్ప నుంచి రిలీజ్ అయిన లుక్ లో మాస్ రా క్యారెక్టర్ లో కనిపిస్తోంది రష్మిక చిత్తూరు లోకల్ ఏరియాస్ లో ఉండే సో కాల్డ్ పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది శ్రీవల్లి క్యారెక్టర్ లో కనిపిస్తున్న రష్మిక సినిమా కోసం చిత్తూరు స్లాంగ్ డిక్షన్ నేర్చుకుంది ఇప్పటి క్యూట్ గా స్వీట్ గా మాట్లాడిన రష్మిక ఫస్ట్ టైం రఫ్ ఆడించబోతోంది వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక సౌత్ లో వరుసగా హిట్లు కొడుతూ మంచి జోష్ లో ఉన్న రష్మిక అటు బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూనే సౌత్ ని కూడా బ్యాలెన్స్ చేస్తోంది తెలుగులో పుష్పతో పాటు శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న సినిమా ఇండస్ట్రీకి మంచి సక్సెస్ అందించింది లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా వచ్చిన లవ్ స్టోరీ రిలీజ్ అయి కలెక్షన్లతో పాటు సినిమా ఇండస్ట్రీకి మంచి హోప్ ఇచ్చింది ఈ సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు లవ్ స్టోరీ టీమ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా లవ్ స్టోరీ సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది శేఖర్ కమల డిఫరెంట్ మేకింగ్ ఫ్రెష్ పేర్ క్రేజ్ యాడ్ అవ్వడంతో పాటు సినిమాలో ఇచ్చిన సోషల్ మెసేజ్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టే ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు టీం ఇప్పటికే హీరోయిన్ సాయి పల్లవి శేఖర్ కములా ఫిదాతో పాటు ఈ లవ్ స్టోరీ సినిమా చేసింది అయితే ఇప్పటి వరకు హీరోల్ని రిపీట్ చేయని శేఖర్ కమ్ముల మరోసారి నాగచైతన్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు అంతేకాదు మళ్లీ మనం త్వరలో కలిసి పనిచేద్దామని ఓపెన్ గానే శేఖర్ ని అడిగారు నాగచైతన్య హీరోయిన్స్ లో సాయి పల్లవి స్టైలే వేరు ఈ సినిమాలో కూడా డాన్స్ తోనే కాదు ఎక్స్ప్రెషన్స్ తో యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసి ప్రేక్షకుల ఫేవరేట్ అయిపోయింది ఈ క్యూట్ హీరోయిన్ అయితే నాగచైతన్య మాత్రం కెరియర్ లో ఇప్పటి వరకు చేయని కొత్త క్యారెక్టర్ లో కనిపించి తనలోని కంప్లీట్ యాక్టర్ ని ఆడియన్స్ కి చూపించారంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్ డానియల్ క్రేగ్ హాలీవుడ్ యాక్షన్ హీరో జేమ్స్ బాండ్ అనగానే ఈ తరం వారికి గుర్తొచ్చే హీరో అయితే డానియల్ క్రేగ్ బాండ్ గా కనిపించడం ఇదే లాస్ట్ నో టైమ్ డై సినిమా తర్వాత బాండ్ గా కనిపించనని ముందే అనౌన్స్ చేసిన డానియల్ ప్లేస్ లో కొత్తాండ్ ఎవరొస్తారనేదే ఇప్పుడు హాలీవుడ్లో హాట్ టాపిక్ ప్రపంచ సినీ చరిత్రలోనే బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఏజ్ తో పని లేకుండా అందరినీ యాక్షన్ తో అట్రాక్ట్ చేసే జేమ్స్ బాండ్ ఇరవై ఐదవ మూవీ రిలీజ్ కి రెడీ అయింది సెప్టెంబర్ ముప్పైనా వరల్డ్ వైడ్ గా అవుతోంది జేమ్స్ బాండ్ త్రీడీ మూవీ నో టైమ్ టు డై మూవీ ఈ సినిమాలో బాండ్ గా కనిపిస్తున్న డేనియల్ క్రేగ్ కి ఇదే లాస్ట్ జేమ్స్ బాండ్ మూవీ అందుకే నెక్స్ట్ లైసెన్స్ టు కిల్ ఛాన్స్ ఎవరికి దక్కబోతోందంటూ తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ పదిహేనేళ్ల నుంచి బాండ్ గా కనిపిస్తూ ఇప్పటికే ఐదు జేమ్స్ బాండ్ మూవీస్ చేసిన డానియల్ క్రేగ్ ఇకపై బాండ్ సినిమాలు చేయను అని అనౌన్స్ చేసి ఆల్రెడీ టీమ్ కి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేశారు అయితే ప్రెస్టీజియస్ బాండ్ మూవీకి నెక్స్ట్ బాండ్ ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ బాండ్ మూవీ అంటే ఆషామాషి కాదు అందుకే నెక్స్ట్ బాండ్ గా ఎవరొస్తారనే దానిమీద హాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా చర్చలు జరుగుతున్నాయి డానియల్ క్రేగ్ తర్వాత వీనం లాంటి సినిమాలు చేసిన టామ్ హార్డీ సూపర్ మ్యాన్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హెన్రీ క్యావిల్ జేమ్స్ నార్డన్ లిస్ట్ లో ఉన్నారు అంతేకాదు నెట్ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సిరీస్ లో ఉన్న టామ్ హెలీస్ కూడా నెక్స్ట్ బాండ్ అయ్యే లిస్ట్ లో ఉన్నాడు మరి ఈ క్రేజీ క్యారెక్టర్స్ లో లైసెన్స్ టు కిల్ ఛాన్స్ ఎవ్వరికి దక్కుతుందో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సెన్సార్ చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నాట్యం పాట చూపించిన వెంకటేష్ పాటలతో సందడి చేస్తున్న పెళ్లి సందడి ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా మాట తప్పేదే లేదంటున్నారు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ జనవరి పద్నాలుగునే రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేసింది టీమ్ అఖిల్ పూజా హెగ్డే జంటగా బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కి అక్టోబర్ పదిహేనున రిలీజ్ కి రెడీ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబైఎ సర్టిఫికెట్ సంపాదించింది కళ్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కిన్నరసాని ఈ సినిమాకు సంబంధించి పార్వతీపురం అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్ హీరోగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అసలు ఏం జరిగిందంటే మూవీ అక్టోబర్ ఫస్ట్ అవుతోంది ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ లుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ బాయ్